ప్రతి మనిషి ఈ లోకంలో సత్యం తెలుసుకొని జీవించాలి ప్రతి ఒక్కరు సత్యం తెలుసుకొని జీవించాలని ఆశిస్తారు సత్యத்தை அறிந்து வாழ வேண்டும் என்று விரும்புவார்கள் ఎందుకంటే ఏనంటారు సత్యం తెలుసుకొని జీవిస్తే సత్యத்தை அறிந்து வாழ்வோம் என்று சொன்னார் మన మనశాంతి కలిగి ఉంటాము நாம் మన అమైదల உடையவர்களாய் இருப்போம் జీవితానికి ఒక సంతృప్తి కలిగి ఉంటాము వాల్కైలు కూడా ఒక తృప్తి உடையவர்களாய் இருப்போம் సంతృప్తికరమైన జీవితం జీవిస్తాము ஒரு పరిపూర్ణమైన తృప్తి உடையவர்களாய் இருப்போம் ఎలాంటి అపరాధన భావన ఉండదు మనకి ఏపేర్పట్టదానే పకుట్ర నివా కుట్ర మనపన్మే இருக்காது தப்பு చేస్తున్నామన్న భావన మనకు ఉండదు తవరు చేయిరోం என்கிறதானே அந்த மனம் இருக்காது సత్యం తెలుసుకొని జీవిస్తే ఆనందంగా జీవిస్తాం ఉంటాం సత్యத்தை அறிந்து வாழ்ந்தால் நாம் சந்தோஷமாய் வாழ்ந்து கொண்டிருப்போம் மனுஷே అలా తయారు చేయబడినాడు మనుషన్ అప్పటితాను ఉండాకపట్టుకున్నాడు ఎప్పుడు సత్యాన్ని వెతికి దాని సత్యంలో జీవించాలని అనుకుంటాడు ఎప్పుడు సత్యத்தை நாடி సత్యத்திலே வாழும்படியாக விரும்புகிறான் సత్యంలో నడవాలనుకుంటాడు సత్యத்திலே நடக்க வேண்டும் என்று விரும்புகிறான் మళ్ళీ మనం పరిశుద్ధ జీవితం జీవించాలని நாம் பரிசுத்தமான வாழ்க்கை வாழ வேண்டும் என்றால் நிந்தலேனி ஜீவிதம் ஜீவించాలంటే நாம் எந்த குற்றம் இல்லாத வாழ்க்கை வாழ வேண்டும் என்று சொன்னால் సంతృప్తికరమైన ஜீவிதம் ஜீவించాలంటే திருப்தி உடையவளாய் நாம் வாழ வேண்டும் என்று சொன்னால் இதெல்லாம் பிரேரேபించే கலிகே ஜீவிதம் ஜீவించాలంటే பிறருக்கு நம்மேல் நல்ல நோக்கம் உடையவளாய் ஜீவிக்க வேண்டும் என்றால் சாந்தி சமாதானம் கலிகின ஜீவிதம் ஜீவించాలంటే சமாதானமும் சந்தோஷமும் நிறைந்திருக்கிற வாழ்க்கை வாழ வேண்டும் என்று சொன்னால் எலாண்டி பாதல் கஷ்டால் లేకుండా ஜீவించాలంటే ఏపేర్పట్ట வேதனை వర్తంగల్ ఇల్లామల్ వాళవేండి మెట్టు చొన్నాల్ పాపము చేస్తున్నామని అపరాధన భావన కలగకుండా ఉండయి జీవించాలంటే పాపం చేయరోం ఎంగిరదానే నమ్ముడియే మనసాచి నమ్మేల్ కుట్రం సుమకామల్ ఇర్క వేండిమెంట్రాల్ సత్యం తెలుసుకొని జీవించాలి సత్యత్తై అరిందు వాళవేండు ఇదే దేవుని చిత్తమై ఉంది ఇది తాన్ దేవునిడి చిత్తమై ఇర్క సత్యం తెలుసుకొని జీవించి నడవాలని ఆయన ఆశిస్తున్నాడు సత్యత్తై అరిందు సత్యత్తులో నడక వేండిమెంట్రు దేవుని విరిమి కొండ్రుకరా కొంతమంది ఇది తెలుసుకొని నడుస్తున్నారు సిలర్ సత్యత్తై అరిందు వాళ్గరాడై కొంతమంది అయితే దాన్ని అసలు పట్టించుకోవట్లేదు వారు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు మన అంతరంగ పురుషుడైన ఆత్మ ద్వారా మనసాక్షి కలిగి మనసాక్షి ఉడేవర్లాగే ఇదే సత్యం అని నిర్ధారణ చేసుకొని మనము నడుస్తాము ఇదివే సత్యం ఎన్ను నాం ఉరుదియై తెలుసుకొంటూ అదిలే నడపో అంటే సత్యం తెలుసుకోవాలంటే సత్యత్తి అరియవేండిమెంట్రా మన అంతరంగ పురుషుడి సహాయం కావాలి మనకి నమ్ముడి ఉల్లానే మనిషినుడి ఉదివి నాకు దేవై అందుకే బైబిల్ అదే చెప్తుంది ఆగ్వే వేదాగ మొత్తం చెల్లిగిరది 8వ అధ్యాయం 32వ వచనం యోహానులో యోహాను సువిశేషం 8వ అధికారం 32వ వచనతే ఈ సత్యమే మనని స్వతంత్రులుగా మారుస్తుందట ఇంద సత్యం తా నమ్మై సుందరవాళిలాగా మార్చుం ఇంకను ఈ లోకంలో చూసినట్లయితే ఇన్నం ఇంద ఉలగత్రే పార్కుంబడుది సైంటిస్టులు శాస్త్రవేత్తలు ఇంకా సత్యాన్ని కనుగొని కొనాలని చూస్తున్నారు విజ్ఞానిగల్ ఎల్లం కూడా ఇంద సత్యత్తై వాంగ వేండిమెంట్రు నినికిరార్లు ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు ఇంద సత్యత్తై యార్ ఉండాకినార్గల్ దేవుడని అనుకోవట్లేదు వాళ్ళు దేవుని ఎంద్ర అవర్గల్ నినిపదిల్లై ఇంకా వాళ్ళు సత్యాన్ని వెతుకుతున్నారు ఇన్ను సత్యత్తై తేడిగొండిరుకరారు మరి మనకు తెలిసింది ఏంటంటే నాం అరిందుకొన్నది ఎన్నవెంట్రాల్ దేవుడే ఈ లోకాన్ని సృష్టించాడు దేవునే ఇంద ఉలగత్తై ఉండాకినా కానీ కొంతమంది శాస్త్రవేత్తలు ఇంకా దాన్ని ప్రయోగిస్తున్నారు ఎవరు సృష్టించారని ఆనాల్ సిల విజ్ఞానిగల్ ఇన్ను కూడా ఇది యార్ ఉండాకినార్గల్ ఎన్ను చెల్లి అవర్గల్ తీవ్రమై అవర్గల్ ఆరైంది పార్కరారు ఇది అకస్మాత్తుగా ఒక పేలుడు ద్వారా సృష్టించబడిందని వారు ఆలోచిస్తున్నారు అవర్గల్ ఎదుర్పార్కామల్ ఒక వెడిపినాలే ఇది ఉండాకపట్టది ఎన్ను అవర్గల్ నినికిరార్గల్ సత్యం కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు సత్యత్తై అరిందుకొల్లుబడి ఇన్ను ముయర్చి చేయకుండే ఇరుకరార్గల్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొరువరం అరిందుకొల్ల వేండియది ఎన్నవెంట్రా నిజమైన సత్యం ఏంటంటే ఒక మెయ్యాన సత్యం ఎన్నే దేవుడే ఈ లోకాన్ని సృష్టించాడు దేవునే ఈ ఉలగత్తై ఉండాకినా మరి సృష్టించిన ఈ భూమి చంద్రుని ఆకాశాన్ని ప్రతి ఒక్కటి ఇంత భూమిలే ఉండాకపట్ట సూర్యుని చంద్రుని వాగు ఇయర్కైలే కాణగరే ప్రతి ఒక్క గ్రహంలో ఏమున్నాయో ఒక్కొరు గ్రహణత్తుల ఎన్న ఇరుకరదో తెలుసుకోవాలంటే అరిందుకొల్ల వేండివెంట్రా దేవుడు సృష్టించాడని మొదటిగా సత్యం తెలుసుకొని కనుకుంటే బాగుంటది మొదలవదాగి ఇవి ఎల్లావట్రే దేవుని తాను సృష్టిస్తారు ఎన్ను అరిందు కొండి నాం తెలుసు కొండాల నలమై ఇరుకు కానీ ఎవరు సృష్టించారు అని నువ్వు అదే భావనతో శాస్త్రవేత్తలు ఉంటే ఆనాల్ ఇన్ను నీ ఇది అరియామల్ ఇది యార్ కండిపిడితార్గల్ ఎన్ను ఆరాచిలే ఇరుపా ఎన్ను చెన్న నువ్వు సత్యాన్ని ఇంకా నువ్వు గమనించలేకపోయేది కష్టాల్లో ఉన్నట్లు ఇన్ను నీ సత్యత్తై అరిందు కొల్లామల్ కులపత్తుల ఇరుకరదు
போலத்தான் நீ அந்தரங்க புருஷனை நீ ஆக்டிவேட் చేయాలి டெவலப் చేసుకోవాలి உன்னுடைய உள்ளான மனுஷனை நீ வளர்த்து கொள்ள வேண்டும் யோவான் சுவார்த்த 14:6 లో యేసు స్పష్టంగా మనకు చెప్తున్నాడు యోహాను గ్రంథం సువిశేషం 14వ అధికారం 6వ వచనంలో ఆండవర్ తెలివై నమ్మోడు చెలిగిరా నేనే మార్గం సత్యం జీవం అంటున్నాడు నానే వలియం సత్యం జీవనమా ఇరుకరే నా ద్వారానే ఎవరు తండ్రి దగ్గరికి వెళ్ళ నా ద్వారానే వెళ్తారు ఎవరైనా ఎన్నాల ఎండి ఒరువును పితావినత్తిల్ వరానెన్ను చెలిగిరా మరి సత్యం మనం తెలుసుకొని నడవాలి ఇంద సత్యతే నా మరింది నడక వేండి మన అంతరంగ పురుషుడికి ఇది తెలియజేసి అంతరంగ పురుషుడిని బలపర్చాలి ఉల్లాన మనిషినికి ఇది అరివిత్తు ఉల్లాన మనిషిని నా బలపడత వేండి అప్పుడే పరిశుద్ధాత్మ మనలోనే నివ మరి భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి అదే నేరతలే కణవన్ మనవికి మధ్యలో అడికడి ప్రశ్నలు వరు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య విరోధం రావచ్చు పిల్లలకి మధ్యలో కూడా ఏరు వేరుపాడు వరలాం నేనే కరెక్ట్ సత్యం అంటారు అదే క్రీస్తు సత్యం అని నువ్వు తెలుసుకున్నట్లయితే క్రీస్తు తాన్ సత్యం బైబిల్లో రాసినట్లు వేదాగమతులు ఎలుదపడ్డది పోలే భార్యలు భర్తకు విధేయతగా ఉండాలి మనవిగల్ కణవన్ మార్గలకు కీల్పడినవర్లా ఇరుక వేండు భర్తలు భార్యను ప్రేమించాలి కణవన్ మార్గల్ మనవి మార్గలై అన్బు కూర వేండు పిల్లలు తల్లిదండ్రులకు విధేయతగా ఉండాలి పిల్లలు పెట్టోర్లకు కీల్పడిందిరుక వేండు ఎప్పుడైతే వాళ్ళని విధేయతగా ఉంటారో వాళ్ళకి జీవితం సాగుతుంది ఎప్పుడు పిల్లలు పెట్టోర్లకు కీల్పడి తిరుపారులో ఆవిడ జీవ్యం సంతోషమై ఆశీర్వాదమై ఎన్నో సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తారు అనేక ఆండుగలు ఇంత భూమిలో వాళ్ళ కర్తర్ ఉదవి చేయవారు పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని దేవుళ్ళు నడిపించాలని రాసి ఉంది పెట్టోర్లు కూడా పిల్లలే కర్తరుకులు వలి నడత వేండి ఎలుదపట్టారు మరి అన్ని సత్యాలు బైబిల్లో రాసి ఉన్నాయి ఎలా సత్యములు వేదాంగంలో ఎలుదపట్టారు అందుకే మనం సత్యం తెలుసుకొని జీవించాలి సత్యత్తి అరిందవర్లాగా వాళ్ళ కొంతమంది సత్యం తెలుసుకోకుండా బోధకులు కూడా ఏదో మాట్లాడతారు వారి గురించి వారు తప్పు మార్గంలో పొరపాటున చేసినట్లయితే వారి గురించి చెప్తూనే ఉంటారు దేవుడు ఒకవైపు ఓపికతో వేచి ఉన్నాడు నా బోధకులు మారుతారని నిజమైన సేవ చేస్తారని మా ఆశిస్తున్నాడు దేవుడు నీవు నేను ఎవరము బోధకులకు విరుద్ధంగా మాట్లాడడానికి నీవు నేను ఎవరము దేవుని ఊళ్ళకారులకు విరోధమై పేసుకు నీయం నానం యార్ దేవుడే ఓపికతో ఉన్నాడు దేవునే పొరుమియాయ్ కాత్తురుకురా మనకి దాంతో పని లేదు నమకు అదోడు కూడా వేళ ఇల్లే మన పని సత్యం తెలుసుకొని దేవునిలో నడవాలి నమ్ముడి వేళ సత్యత్తి అరిందు అదిలే నాం నడక వేడు కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం సిల సత్యంగలే నాం అరిందుకొల్లు మొదటిగా దేవుడు తన స్వరూపమందు స్త్రీని పురుషుని సృష్టించాడు మొదలవదాగా దేవుని తమ్ముడి రూపత్తినిబడి సాయలిలే ఇది మనం చూసినట్లయితే ఆది కాండంలో ఉంది మూడో వచనంలో ఉంది ఒకట మొదటి వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు రెండో వచనంలో చూస్తే ఈ లోకంలో ఉన్న అన్ని సృష్టించబడి ఉన్నాయి మరి మీరు ఫలించి అభివృద్ధి విస్తరించి భూమిని నింపమని అక్కడ రాసి ఉంది ఆది కాండంలో ఆది ఆగమతులే నీంగల్ పలుగి పెరిగి భూమియై నిరప్పుంగల్ ఎన్ను ఎలుదపట్టిరుకరది దేవుడే మనకి శరీరాన్ని ఇచ్చాడు దేవునే నమకు శరీరత్తై కొడుతాడు ఈ ఆత్మను కూడా ఇచ్చాడు ప్రాణాన్ని ఇచ్చాడు ఇంద ఆవియయుం ఆత్మావియుం కొడుతాడు మనం పోయిన ఎపిసోడ్ లో తెలుసుకున్నట్లు ఈ జంతువులకు పక్షులకి ఇలాంటిది లేదు ఆత్మ మృగంగలకు పరవైలకు ఆత్మ కడయాలి మరి ఇంత మంచి బహుమానం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు ఆత్మ ఉడయే ఒక నల్ల వెగుమతియాగ దేవుడు నమ్ము ఈ భూమి మీద జీవించి పరలోకంలో కూడా జీవించాలనే సత్యాన్ని తెలుపుతున్నాడు ఈ అన్ని సత్యాలు మనం తెలుసుకొని నడవాలి ఎలా ఉన్మైగలై
అరిந்து నా వాళ వేండు ఇంకో సత్యం ఏంటంటే మట్రోరు సత్యం ఎన్నవెంట్రా ఈ భూమి మీద మనం కొద్ది జీవిత కొన్ని రోజులు జీవిస్తాం తాత్కాలిక జీవితం భూమి మీదే తాత్కాలికమగ చెల్ల వరుడంగలు మొత్తమే నా వాళ్ళు పరలోకంలో నిత్య జీవం కలిగి ఉన్నాం పరలోకతలే నా నిత్య కాలమై వాళ్ళో పరిశుద్ధంగా మనం జీవిస్తాం అక్కడ పరిశుద్ధమై పరలోకతలే వాళ్ళో ఎల్లప్పుడు పరిశుద్ధంగా దేవునితో మనము దైవ భక్తి కలిగి ఉంటాం ఎప్పుడూ దేవునోడు కూడా దేవుని కూరియే భక్తి ఇంకొకటి మనం సత్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే మట్రోరు సత్యతని మరిదుకొండ వెళ్ళి దన్నవెంట్రా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఉన్నాడు ఆండవరా యేసు ఆండవర్ భూమికి వందరుగా మన పాపాలన్నీ తీసివేశాడు మన పాపములు ఎల్లావట్రి నీకి విట్టాడు మనని దేవుని కుమారులుగా మార్చాడు మనని దేవుని పిల్లలుగా మార్చిరుకరా తను ఈ లోకంలో మరణించాడు అవర్ నమకగంద భూమిలే మరిత్తా తిరిగి లేచి ఉన్నాడు మీండుం ఊర్తిలుందిరుకరా దేవుని కుడి పక్కన కూర్చొని ఉన్నాడు దేవుని వలదు పరిశుద్ధుల వెట్టిరుకరా తాను మన కోసం అక్కడ ప్రార్థిస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు పితా విన్నతలే ఆండవరా యేసు నమకగ అవర్ విన్నపం చేసుకుంటురు మనకి ఏది ఆశీర్వాదాలు కావాలన్నా క్రీస్తు ద్వారా పరలోకం చూస్తాయి నాకు ఎంత ఆశీర్వాదాలు వేండిమెంటి చూనాలం క్రీస్తువిన్ మూలమగ తాను పరలోకతలందు వరు ఇవన్నీ సత్యాలు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఈ సత్యంగల ఎల్లవట్టి నా ఇంద నాలులే పేసికుంటురు ఇంకో సత్యం ఏంటంటే మట్రోరు సత్యం ఎన్నవెంట్రా పరిశుద్ధాత్మ దేవుడి భూలోకంలో యేసుక్రీస్తు ఇచ్చినని నెరవేరుస్తాడు పరిశుద్ధ ఆవియన దేవుని ఇంద భూలోకతలే దేవుని కొడుత ఎల్లవట్టి నెరవేర్చువా పరిశుద్ధాత్మ మనకు ఆదరణకర్తగా ఉన్నాడు పరిశుద్ధ ఆవియనవర్ నమకు తేట్రర వాలనగరుకురా మన ఈ శరీరంలో పరిశుద్ధాత్మ వచ్చి దేవుని ఆలయంగా మార్చుకున్నాడు పరిశుద్ధ ఆవియనవర్ నమ శరీరத்திலே వంద తంగి అవర్ తమ్ముడి ఆలయమగ నమ్మై మార్చికొండా సత్యమనగా ఏమి సత్యమెంట్రాల్ ఎన్నే యోహాను సువార్త 18వ అధ్యాయంలో యోహాను సువిశేషం 18వ అధికారత్రి 37-38 లో చూసినట్లయితే 37-38 లో నా మోసికింబడుది అక్కడ 37 చదువుకుందా 37వ అంశంతో వాసిపో అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవు అన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను భూమి నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినెను అనెను அப்பொழுது பிலாத்து அவரை நோக்கி அப்படியானால் நீ ராஜாவோ என்றான் இயேசு பிரதியுத்தரமாக நீர் சொல்லுகிறபடி நான் ராஜாதான் சத்தியத்தை குறித்து சாட்சி கொடுக்க நான் பிறந்தேன் இதற்காகவே இந்த உலகத்தில் வந்தேன் சத்தியவான் எவனும் என் சத்தம் கேட்கிறான் என்றான் సత్యం నేనే రాజును అంటున్నాడు యేసు ఇక్కడ ఆండవరా యేసు ఇందిడతలే నాన్ తాన్ రాజా ఎందు చెలిగరా సత్యం గురించి అంటే దేవుని మాటల గురించి చెప్పడానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు సత్యత్తి గురించి అరివికుమడియాగ ఎంద్రాల్ దేవుని గురించి దేవునిడి వార్తగలి గురించి చెల్లుమడియాగ వందేన్ ఎందు ఇంకా చెలిగరా ఆ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుటకే వచ్చాను ఈ లోకానికి అంటున్నాడు అంత దేవుని గురించి సాక్ష్య చెల్లుమడియాగ తాన్ ఇంద ఉలగతలే నాన్ పిరందేన్ ఎందు చెలిగరా సత్యము సంబంధి అయిన వారు నా మాట వింటారు అంటున్నాడు సత్యవాన్గల్ ఎవనుం ఎన్నడి వార్త అతడు ఆ మాట చెప్పి బయట నున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతని అందు ఏ దోషము నువ్వు నాకు కనబడలేదు అదర్కు పిలాతు సత్యమావదు ఎన్నయన్రాన్ మరుబడియం అవన్ యూదర్గలిడతిల్ వెళ్ళియే వంది నాన్ అవనిడతిల్ ఒరు కుట్రమం కానేన్ ఎన్ను ఇక్కడ చూసినట్లయితే పార్కుంబడు పిలాతు ఒక న్యాయాధికారిగా ఉన్నాడు పిలాతు ఒరు న్యాయస్థానత్లే ఇరుకరా రోమా చట్ట సామ్రాజ్యం చట్టంని తను తెలుసుకొని ఉన్నాడు రోమా అరసాంగతిన్ చట్టతై పిలాతు అరిందిరుకరా ఈ రోమా సామ్రాజ్యం చట్టం ప్రకారం ఏది సత్యమో అది నెరవేరుస్తాడు రోమా అరసాంగతిన్ చట్టతిన్బడి ఏదు న్యాయమో అది అవర్ నెరవేర్చువా కానీ యేసుక్రీస్తు చెప్పిన విధానంగా ఆయన ఆలోచించలేదు ఆనల్ ఆండవరాగ యేసు చెన్నదు పోలే అవర్ యోసికవిల్లై నేనే సత్యము నా మాట విన్నవారు నా సత్య సంబంధి అని దేవుడు అన్నాడు యేసు నాన్ తాన్ సత్యవాన్ ఎన్ వార్తగలి కేట్కరు ఎవరుం సత్యవాన్గలా ఇరుపార్గలు ఎన్ని ఆండవరాగ యేసు చెన్నారు అప్పుడు పిలాతు అన్నాడు అప్పుడు పిలాతు చెన్నారు సత్యమనగా ఏమి అంటున్నాడు సత్యమెన్రాల్ ఎన్నే ఎందు కేట్కరా కానీ నిజంగా అది తెలుసుకోవాలని అడగలేదు ఆనల్ మెయ్యాగవే పిలాతు ఇదై కేట్కవిల్లై నాకు అన్ని తెలుసు సత్యం గురించి నీవెవరు చెప్పడానికి అనే భావనతో అడిగాడు ఎనకు సత్యం ఎన్నాల్ ఎల్లాం తెలియం ఆనల్ నీ సొల్లిగిన సత్యం ఎన్నై ఎన్ను అవర్ ఒక అంద నోకతోడు కేట్టా ఆ సమయంలో సత్యం తెలుసుకుంటే బాగుండేది అంద నేరతలే పిలాతు సత్యత్తి అరిందిరుందాల్ నలమా ఇరుందురు కానీ తెలుసుకోకుండా అలా అడిగాడు అవర్ అది అరిందుకొల్లామల్ అప్పటి కేట్టా మనం కూడా ఇదే పరిస్థితిలో ఉన్నట్టున్నాం నామం కూడా ఇదే నిలయిలో ఇరుక్రదు పోల ఇరుకు నాకు సత్యం తెలుసు అనే భావనతో ఉన్నట్టున్నాం సత్యం నాంగల్ అరిందిరుక్రోం ఎంగిర నోకతోడు ఇరుక్రం
దేవునికి దూరంగా జీవిస్తూ నాకు అన్ని తెలుసు అని నడుస్తున్నావేమో దేవునికి దూరమై వాళ్ళుకుండే నాం సత్యం అరిదిరుకరేని எல்லாம் తెలియవెంటి నినేతుకుంటుకురా నిజమైన సత్యాన్ని మర్చిపోయి భూమి లోకంలో ఉన్న సత్యాల నడుస్తున్నావేమో ఒరు మెయ్యాన సత్యత్తే ఇలంది నీ భూమికురియ సత్యత్తలే ఒక వేళ వాళ్ళుకుంటుకల పాపంలకు ఈడ్చిపోతున్నాడు సాతాను విశ్వాసానము ఉన్నై పాపత్రుకులాగా ఇళ్ళుతుకొండి పోగిరా జకరియా 8:16 మనం చదువుకుందా జకరియావిని దీర్ఘదర్శన పుస్తకం 8వ అధికారం 16వ వచనం వాసిపో మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలెను మీరు చేయవేండియ కార్యంగల్ ఎన్నవెంద్రాల్ అవనవన్ పెరనోడే ఉన్మయై పేసుంగల్ ఉంగల్ వాసల్గలిల్ సత్యత్తుకుం సమాధానత్తుకుం ఏర్క న్యాయతీరు న్యాయం తీరుంగల్ దేవుడు అదే అంటున్నాడు ఇక్కడ దేవుని అదైతానికి చెల్లిగరా సత్యమే మాట్లాడాలి మీరు ఇతరులతో మీరు పిరరోడు సత్యత్తై తాన్ పేసవేండి సత్యం ద్వారానే ఇతరులకు న్యాయం చేయాలి అంటున్నాడు సత్యత్తై కొండు తాన్ మీరు పిరరుకు న్యాయం చేయవేండి అందుకే సామెతల గ్రంథంలో 23:23 లో ఇలా అంటున్నారు ఆగవే నీతిమూలుగల 23వ అధికారం 23వ వచనంలో ఇప్పుడు చెల్లిగరా సత్యంని మనం అమ్ముకోవద్దు అంట సత్యత్తై నాం విర్కకూడదా దాన్ని దాచిపెట్టుకొని ఉండాలి సత్యత్తై నాం పాదుగాతుకొండిరుక వేండి సత్యాన్ని దాచిపెట్టుకొని మనం దాన్ని ఉపయోగించుకోవాలి నీ కొరకు ఇతరుల కొరకు సత్యత్తై వాంగి నీ అది పాదుగాతుకొల్ల వేండి ఉనకగే పిరరుకగే సత్యం పట్టించుకోకుండా ఉండదు నీ సత్యత్తై అరిందుకొల్లామల ఇరుకదే నీ జీవితం బాగుపడాలి ఉన్నడి వాల్కై నలమా ఇరుక వేండి ఇతరుల జీవితం బాగుపడాలి అంటే పిరరుడి వాల్కై నలమా ఇరుక వేండిమెంద్రా దేవుడు ఉన్నాడన్న సత్యంలో ఉండాలి నువ్వు తెలుసుకోవాలి దేవుని ఒరువరు ఇరుకరార్ ఎంగిర ఒక సత్యత్తులే నీ ఇరుక వేండి అప్పుడే నువ్వు ఇతరులను బాధ పెట్టకుండా ఉంటావు అప్పుడుతా నీ పిరరై వేదనై పడుతామల ఇరుపాయ్ యోహాను 4:42 లో చూస్తే యోహాను 4వ అధికారం 42 లో నా వాసిక్కు పొడుదు యేసే నిజమైన రక్షకుడు అనే సత్యం ఉంది అక్కడ ఆండవరాగ యేసువే మెయ్యాన రక్షకరంట అంగ ఇరుకరది అందుకే యేసులో నీవు నేను నడవాలి ఆగవే ఆండవరాగ యేసుకుల్ నీయూ నాను నడకవే యేసులో కొన్ని సత్యాలు మనం గ్రహించి నడవాలి యేసు சில சத்தியங்களை நாம் அறிந்தவர்களாக நடக்க வேண்டும் మొదటి కొన్ని సత్యాలు మనం బైబిల్ నుంచి నేర్చుకుందాం రెండవదాక சில సత్యங்களை వేదాగమத்திலிருந்து நாம் கற்றுக்கொள்ளுவோம் ఈ సత్యాల్లో మనం నడవాలి இந்த సత్యத்திலே நாம் நடக்க வேண்டும் మొదటి సత్యం యేసుక్రీస్తు ఇలా అన్నాడు మొదల సత్యం ఆండవరా యేసుక్రీస్తు ఇప్పుడు చెన్నారు దేవుడు వాక్యమై ఉన్నాడు దేవుడు వార్తయై ఇరుకరా ఇదే ఒక సత్యం ఇది ఒక సత్యం యోహాను 17:17 లో చూస్తే యోహాను 17వ అధికారం 17వ వచనంలో పార్కుబడు చదువుకుందాం వాసిత్తుకొల్లు సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము పితావే ముడి సత్యత్లే అవర్గల్ నిర్క చేయుముడి వాస్వార్తయే సత్యం దేవుని వాక్యమే సత్యమై ఉంది ఇక్కడ దేవునిడియే వసనమే సత్యమై ఇరుకరది అందుకే నీవు నేను దేవుని వాక్యం చదివి ధ్యానించాలి ఆగవే నీయు నాను ఒవ్వొరు నాలు వస్ దేవునిడి వసనతే వాసిత్తు ధ్యానిక వేంట ఒకవేళ నీవు నూతనంగా బైబిల్ చదివినట్లయితే ఒకవేళ నీ పుదిదా వేదాగమతే వాసిత్తు కొండిరుకరా అని చెప్పు నీవు చదువుతూ వెళ్తుండగా నీ వాసిత్తు ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు అందులో మర్మాలు ఏమున్నాయో తెలియజేస్తాడు దేవుని వాక్యంతో నీతో మాట్లాడతాడు దేవుని వసనత్తై కొండు ఉన్నోడు పేసువా ప్రతి ఒక్కటి నీకు తెలియజేస్తాడు ఒక్కొరు కార్యత్తై ఉనకు దేవుని అరివిత్తుకొండు ఎలా పరిశుద్ధ జీవితం జీవించాలో తెలియజేస్తాడు ఎప్పటి పరిశుద్ధ జీవం జీవిక వేండుమో దేవుని ఉనకు అరివిత్తుకొండు ఏది మంచి ఏది చెడియో నీకు తెలియజేస్తాడు ఏది నల్లది ఏది కెట్టది ఎంబదై ఉనకు అరివిత్తుకొండే ఇరుపా ఎలా సాతాను నుంచి దూరం ఉండాలి సాతాన్ని తంత్రాలు మంత్రాలు అధిగమించాలో తెలియజేస్తాడు ఎప్పటి పిశాచుకు దూరమా ఇరుక వేండుం ఎప్పటి పిశాచుని తంత్రంగలు అరిందుకొల్ల వేండుం పిశాచుని తంత్రంగలకు జాగృతియా ఇరుక వేండుం మీరు దేవుని ఉనకు కట్టుకొడుపా మొదటి సత్యం ఏంటంటే మొదటి సత్యం ఎన్నవెంద్రా బైబిల్ దేవుని మాటలు వాక్యమే ఉంది వేదాగమతుల్లో ఒవ్వొరు వార్తగలు దేవునిడి వార్తగలాగ ఇరుకరది మన పని ఏంటంటే మన వేల ఎన్నవెంద్రా ఈ సత్యం బైబిల్ అనే సత్యాన్ని తెలుసుకొని వేదాగం ఎంగిర సత్యత్తై అరిందు ఈ దేవుని వాక్యం అని తెలుసుకొని ధ్యానించాలి చదవాలి ఇది దేవునిడి వసనం అని చెల్లి అరిందు వ్యాసిక వేండుం ధ్యానిక వేండుం రెండవది మనం సత్యం తెలుసుకుందాం రెండవది సత్యత్తై నాం అరిందుకొల్లుమో యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు ఆండవరాగ యేసుక్రీస్తువే సత్యమై ఇరుకరు ఆయన ఒక దేవునిలాగా ఉన్నాడు అవరు దేవునై ఇరుకరా సత్యమై ఉన్నాడు అవరు సత్యమై ఇరుకరు ఆయన వ్యక్తిత్వమే సత్యము అవరునియే తనిపట్ట విధమే ఉన్మై సత్యం యోహాను 14:6 లో అదే ఉంది యోహాను 14వ అధికారం 6వ వచనం అదుతాను నేనే జీవం మార్గం సత్యమై ఉన్నాను
ద్రాక్ష లేని వల్లి లేనప్పుడు ఫలించలేదు இந்த கொடிகள் செடியோடு இணைக்கப்படாமல் இருக்கும் பொழுது கொடிகளிலே பலன் பலன் கனிகள் வராது అందుకే యేసు క్రీస్తు అంటున్నాడు నన్ను పట్టుకొని ఉండండి నేను ద్రాక్షవల్లిగా ఉన్నాను మీరు తీగలై ఉన్నారు అంటున్నాడు ఆగ ఆండవరాగే యేసు சொல்கிறார் நான் மெய்யான திராட்சை செடி நீங்கள் என்னிலே நிலைத்திருங்கள் என்று சொல்கிறார் నేను లేకుండా మీరు ఫలించలేరు எனக்கு வேறாய் இருந்து உங்களால் ஒன்றும் செய்ய முடியாது ఈ సత్యం ఇప్పుడు తెలుసుకున్నాం యేసే మార్గం జీవం సత్యమే ఉన్నాడు இந்த సత్యం இந்த உண்மை இப்பொழுது அறிந்து கொண்டோம் ஆண்டவராகிய యేసుவே வழியும் సత్యమూ జీవనమై இருக்கிறார் ఈ క్రీస్తే సత్యమైన క్రీస్తును మనం పట్టుకొని అంట కట్టుకొని ఉండాలి ఇందే సత్యం ఉన్మయా ఇరుకర క్రీస్తువై ఉడయవలాగా నాం ఇరుక వేండు అప్పుడు మనం ఎఫెసల్ 4 ఎఫెసల్ 8 32 చూసినట్లయితే అప్పుడు ఎఫెసల్ నిర్మం 8వ అధికారం 32వ సత్య వాసికబడును అప్పుడు ఈ సత్యం స్వతంత్రులుగా మనల్ని మారుస్తుంది యోహాను 8:32 అప్పుడు ఇందే సత్యం నమ్మై స్వతంత్రవాళిగలై మా విడుదలయాకు మూడవది మనం సత్యం తెలుసుకుందాం మూడవది సత్యతేన మరిందుకొల్లువ పరిశుద్ధాత్మ సత్యమే ఉన్నాడు పరిశుద్ధ ఆవియానవర్ ఒక సత్యమై ఇరుకరా సత్యం యొక్క ఆత్మ పరిశుద్ధాత్మయే ఉన్నాడు సత్యతేన ఆవి తన్ పరిశుద్ధ ఆవియై ఇరుకరా అంటే పరిశుద్ధాత్మ కూడా సత్యం ఉన్నాడు ఎంటల్ పరిశుద్ధ ఆవియానవర్ కూడా అవర్ ఉన్మై సత్యమై ఇరుకరా సర్వ సత్యంలోకి మనకు నడిపించే వ్యక్తి పరిశుద్ధాత్మ పూర్ణ సత్యత్రుకులాగే నడతకూడియవర్ ఇంద పరిశుద్ధ ఆవియ యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం संभविंपबो संगत சத்திய ஆவியாகியே அவர் வரும்போது சகல சத்தியத்திற்குள்ளும் உங்களை நடத்துவார் அவர் தம்முடைய சுயமாய் பேசாமல் தாம் கேள்விப்பட்டவைகள் யாவையும் சொல்லி வரப்போகிற காரியங்களை உங்களுக்கு அறிவிப்பார் 14வ வசனம் చదువుకుందా 14வ வசனத்தை வாசிப்போ ஆயனனா மா வாட்டிலோని நீ తీసుకొని మీకు తెలియజేయును గనక నన్ను మహిమపరచును அவர் என்னுடையதில் எடுத்து உங்களுக்கு அறிவிப்பதினால் என்னை மகிமைப்படுத்துவார் ఆయన పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆవియానవే దేవుని యేసుక్రీస్తు మాటలు తీసుకొని దేవుని మహిమపరుస్తాడు యేసుక్రీస్తుని వార్తలు ఎత్తుకొండి అవర్ అవరే మహిమపడుతువా దేవుని మాటలు యేసుక్రీస్తు మాటలు ఎక్కడ ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి వేద ఆండవరాగు యేసుక్రీస్తుని వార్తలు ఎక్కడ ఇరుకురు పరిశుద్ధ వేదాగమంతలో ఇరుకురు ఈ పరిశుద్ధ బైబిల్లో ఉన్నాయి మనం చదివితే ఇంద పరిశుద్ధ వేదాగమంతలో ఇరుకురు వసనంగలే నాం వాసికు మనకి అర్థం కాదు నాకు అందుకే పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి ఆగవే పరిశుద్ధ ఆవియనుడి ఒత్తాసేన పెరవేండి ఈ పరిశుద్ధాత్మనే మనకు సర్వ సత్యంలోకి నడిపిస్తాడు పరిశుద్ధ ఆవియనవర్తన్ నమ్మై సంపూర్ణ సత్యత్రుకులాగ నడుతువా ఈ బైబిల్లో ఉన్న దేవుని మాటల్ని మనకి తెలియజేస్తాడు వేదాగమంతలో ఇక్కడ దేవుని వార్తలే నాకు అవర్ అరివిపాడు అర్థం చేసుకొని జీవించలాగన మనం చేస్తాడు ఈ వార్తలే పురిందుకొండు వాళ్ళుడియగే అవర్ నాకు ఉదవి చేయువా నాలుగో సత్యం మనం తెలుసుకుందాం నాలుగో సత్యత్తే అరిందుకొల్లుకో దేవుని మనము ఆరాధించాలి దేవుని నామ ఆరాధిక వేండి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఆవియోడు ఉన్మయోడు అవరి నామ తొలుదుకొల్ల వేండి దేవుని ఆత్మ సత్యంతో ఆరాధించాలి ఇది నూతన నిబంధనల మనం చూడగలుగుతాం ఈ ఏర్పాటులే దేవుని ఆవియా ఇరుకరార్ అవరి ఆవియోడు ఉన్మయోడు తొలుదుకొల్ల వేండి అంటే నా పార్కిరో యోహాను 4:24 లో ఇది రాయబడి ఉంది యోహాను గ్రంథం సువిశేషం 4వ అధికారం 24వ వచనంలో ఇది ఎలుదపడి చదువుకుందాం మనం వాసిత్తుకొల్లువో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యంతో ను ఆరాధింపవలెను దేవుని ఆవియై ఇరుకరార్ అవరే తొలుదు కొల్లుగరవర్గల్ ఆవియోడు ఉన్మయోడు అవరే తొలుదు కొల్ల వేండు ప్రారంభ దశలో ఆరంభ నాటకలలే అప్పుడు క్రైస్తవులు ఇలానే చేసేవారు అప్పుడు క్రైస్తవులు ఇప్పటిదాన్ చేదార్గల్ లార్డ్స్ డే దేవుని దినం అప్పుడు అందరూ కలిసి ప్రార్థన చేసేవారు దేవునుడియ నాల్ వరుబొలుదు ఎల్లోరు మినైంది ఇప్పటిదాన్ జపిపార్గల్ అందరూ కలిసి ప్రార్థన చేసి ఎల్లోరు మినైంది జపిత్తు ప్రార్థనక కంటిన్యూగా చేసేవారు అవర్గల్ తొడర్ந்து జపిత్తుకొండిర్పార్ పాటలు పాడేవారు పాటలు పాడకూడియవర్గల్ వారు వాయిద్యాలు వాయించేవారు అవర్గలు ఇసై కరువిలే వాసికకూడియవర్గల్ వారు పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ప్రార్థించేవారు అవర్గలు ముళ్ళు ఆవియోడు ముళ్ళు బెలతోడు ముళ్ళు హృదయతోడు దేవుని ఆరాధిపారు దేవుడికి ఇలాంటి వర్షిపే కావాలి ఆరాధన కావాలి దేవునికి ఇప్పేర్పట్ట ఉన్మయాన ఆరాధనితాన్ వేండు ఆత్మతోను సత్యంతో ప్రార్థించమంటున్నాడు ఆవియోడు ఉన్మయోడు జబీగలెంటు చెల్లిగరా సత్యమైన క్రీస్తుని ద్వారా మనము ప్రార్థించాలి
உண்மையான சத்தியமான கிறிஸ்துவோடு நாம் ஜெபிக்க வேண்டும் தேவனே ஆத்மா பரிசுத்தாத்மா ద్వారా మనం ప్రార్థించాలి దేవ ఆవియாகிய பரிசுத்த ఆవినாலே நாம் ஜெபிக்க வேண்டும் అప్పుడే మన ప్రార్థనలకు మరణ జవాబు వస్తుంది అప్పుడు தான் நம்முடைய ஜெபத்துக்கு பதில் வரும் ఇంకొకటి మనం చూసుకుందాం మొదటిని நாம் பார்ப்போம் ఐదవది మనం చూసినట్లయితే ఐదవది நாம் பார்க்கும்போது ఇక్కడ రక్షణ గురించి అన్న సత్యం మనం తెలుసుకుందాం ఇంకే రక్షిపై సత్యత్తే నా మరిచిపోల వేంటం ఈ రక్షణ ఎవరికి కావాలి ఇంద రక్షిపు యారుకు వేంటం ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో యార్ దేవునిడ మరువార్గలో ఈ పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి లోకాశాలని దేవుని దగ్గరికి వస్తారో పాపతే విట్టు ఉలగ ఇచ్చిగలే విట్టు దేవునిడ మరువార్గలో మొదటిగా వారి అంతరంగ పురుషుడు మొదలవదాగా వారుడి ఉల్లాన మనిషిని వారికి పాపాన్ని నుంచి ఒప్పింప చేస్తాడు ఆవడి పాపంగలై అరిక చేయే అవర్ వర్పుర్తువా అప్పుడు రక్షణ దయచేయబోతో దేవుడు మనకిస్తాడు అప్పుడు దేవుడు నాకు బైబిల్ మనకు తెలియజేస్తుంది వేదాగమనముకు చెల్లిగిరది రోమా 3:23 లో చూసినట్లయితే రోమకిందు నిర్మ 3వ అధికారం 23వ వచనంలో వాసిస్తుంది ప్రతి మనిషిడు ఒక పాపి అయి ఉన్నాడు మనం రక్షింపబడాలంటే కొన్ని రక్షణకి ఒక పాటించాలి నియమాలు మొదటి నియమం ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని వినాలి ఆ వాక్యం అనే సత్యాన్ని నేర్చుకోవాలి రెండవది మనం దేవుని విశ్వసించాలి మూడవది మనము మన పాపాలు ఒప్పుకోవాలి నాలుగవది మనము క్రీస్తే నిజమైన ప్రభు అని ఒప్పుకోవాలి నాలుగవది క్రీస్తువే మెయ్యాన దేవుని ఎన్ను నాం అరికేయడవేండి ఐదవది మనం బాప్తిజం పొందాలి ఐదవది నాం జ్ఞానస్నానం పెరవేండి ఆరవది మనం బాప్తిజం పొందిన తర్వాత క్రైస్తవ జీవితంలో నడవాలి ఆరవది జ్ఞానస్నానం పెట్ర నాం క్రీస్తుకి ఏట్ర జీవ్యం జీవికవేండి ఇదే రక్షణ మోక్షానికి ఒక మార్గము ఎలా నో ఇక్కడ తెలియజేస్తున్నాము ఇది తాన్ రక్షిపిన్ పరలోకத்துக்கு కడపోగే వలి ఇది నాకు అరివికిరదు ఈ రక్షించడానికి అర్హత అన్నమాట మనకి ఇది తాన్ రక్షించబడవదరికి నాకు పోదుమాన తగుదిగలు ఈ 5 6 స్టెప్స్ మనం ఫాలో కావాలి ఇంత 5 6 படிகளை வழிமுறைகளை நாம் பின்பற்ற வேண்டும் ఈ 6వ స్టెప్ ఏంటంటే இந்த 6వది படி என்னவென்றால் రక్షణ పొందిన తర్వాత మనం క్రైస్తవ జీవితం జీవించాలి రక్షించబడ్డ పరిపాడు நாம் క్రీస్తుకు ఏற்ற క్రీస్తవ జీవ్యం జీవిక வேண்டும் ప్రార్థన చేసుకుందాం జీవితకొల్వో స్తోత్రం యేసయ్యా నీకే స్తుతి స్తోత్రం వందనాలు ఆండవరే ఉమ్మకే సగల తుది మహిమై సెలుతి స్తోత్రికరో ప్రభువా మీరు ఈ రోజు మాకు సత్యం తెలియజేసినందుకు స్తోత్రం దేవరీర్ ఇంద నాళ్ళే ఎంగలకు సత్యత్తే అరివిత్తబడియాల స్తోత్రం పిలాతు లాగా మేము గర్వంగా ఉండకూడదు తండ్రి పిలాతువై పోల నాంగల్ మెట్టిమై ఉల్లవరలా ఇరుకు రోమా సామ్రాజ్యంలో ఆయన ఉండి రోమా అరసాంగతలే అవర్ ఇరుంది రోమా సత్యం తెలుసుకొని న్యాయవాదిగా ఉన్నాడు రోమా సత్యత్తే అరిందవరాగే అవర్ పెరుమియాయి ఇరుందా నాకు అన్ని తెలుసు అన్న భావనతో ఉన్నాడు எல்லாம் தெரியும் என்று நோக்கத்தோடு இருந்தான் ఒక పక్కన క్రీస్తు అన్న చెప్తున్నాడు ఊరు పురతల క్రీస్తు చెలిగిరా నేనే సత్యము సత్యం కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నాను అన్నాడు నానే సత్యం సత్యత్తి అరివికుమడియాగ తన ఈ భూమికి వందేనిని చెన్నా నేను చెప్పిన మాటలు విన్నవారు సత్యంలో నడుచువారు అన్నాడు నేను சொன்ன వార్తగలి కేట్కిరవులు సత్యత్తులే నడకిరవులు అన్నాడు చెన్నా ఆయన పిలాతు వినకుండా ఆయనం పిలాతు కేట్కామ గర్వంతో విరుమయోడు నేనే సత్యమనగా ఏమీ అని అడిగాడు సత్యం ఎంద్రాల్ ఎన్నే ఎంద్ర కేటా తెలుసుకోకుండా అలా వెళ్ళిపోయాడు అరియామల్ అప్పుడే పోయి విట్టా ప్రభువా మేము అలా ఉండకూడదు ఆండవరే నాంగల్ అప్పుడే ఇరుక కూడా మేము అలా గర్వంగా ఉండకూడదు నాంగల్ అప్పుడే మేన్మయా ఇరుక మమ్మల్ని మేము తగ్గించుకొని ఎంగలి నాంగల్ తాల్తి మీరే సత్యం అని తెలుసుకొని నడుచులాగా మార్చండి మీరే సత్యం అని అరిందు సత్యతలే నడక దేవుని ఉదవి చేయమేంగ యేసయ్యా మీరే బైబిల్లో చెప్పి ఉన్నారు యేసువే నీరే పరిశుద్ధ వేదాలు దేవుని వాక్యమే సత్యం అని తెలియజేశావు దేవుని వసనమే సత్యం అని చెన్నీ అందుకే మొదటిగా మేము బైబిల్ సత్యం అని తెలుసుకుంటున్నాం ఆగవే నాంగల్ మొదలవదాగి పరిశుద్ధ వేదాగం సత్యం ఎందు నాంగల్ అరిందు కొల్లిగ రెండోది మీరే సత్యము అని తెలుసుకున్నాం రెండోది నీరే సత్యం ఎందుదై నాంగల్ మీరే మార్గం సత్యం జీవం అని తెలుసు నీరే వలియం సత్యం జీవనమా ఇరుక్రీర్ ఎందు అరిందు మూడోది పరిశుద్ధాత్మ సర్వ సత్యములకు నడిపిస్తారని తెలుసుకున్నాం రెండోది పరిశుద్ధ ఆవియనవర్ సగేల సత్యతకు వలి నడుపు అందుకే మేము దేవుని వాక్యం చదివినప్పుడు పరిశుద్ధాత్మ సహాయం తీసుకుంటాం ఆగవే నాంగల్ దేవునిడి వార్తగలి వాసిక్కుబడు సగల సత్యతై నాంగల్ అరిందు కొల్లిగరో దీవించండి తండ్రి ఎంగలి ఆశీర్వదియ నాలుగో సత్యం ప్రభు నాలుగవది సత్యం మిమ్మల్ని స్తుతించాలి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి మా ఆవియోడు ఉన్మయోడు తొలుదుకొల్లవేండు ఐదో సత్యం ప్రభు ఐదవ సత్యం మేము రక్షణలకు రావడానికి నాంగల్ రక్షిపుకులై వరువదర్కి మొదటిగా మీ వాక్యాన్ని విని విశ్వసించాలి మొదలవదాయి ఇప్పుడే వార్తగలి కేట్టు విశ్వాసికవేండి పాపాలను ఒప్పుకొని మీరే నిజమైన దేవుడని
అంతరంగ పురుషుడైన ఆత్మను బలపరచులాగా మాకు ఈ వాక్యంతో బలపరచండి ఆమేన్.